ఎన్టీఆర్ జిల్లా మైలవరం సాయిబాబా మందిరం వద్ద కళ్యాణ మండపంలో ప్రారంభమైన అఖిల పక్ష సమావేశం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైసీపీ నేత జ్యేష్ఠ రమేష్ బాబు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి హాజరైన జనసేన పార్టీకి చెందిన అక్కల గాంధీ, బీజేపీకి చెందిన నూతలపాటి బాల, ఈ కార్యక్రమానికి హాజరైన పలు వైసీపీ టీడీపీ కార్యకర్తలు రౌండ్ కాన్ఫరెన్స్ లో కొనసాగుతున్న అఖిల పక్ష సమావేశం ఇది మనందరం బయట మాట్లాడటానికి కూడా భయపడే పరిస్థితుల్లో ఇవాళ మనం పేపర్లో చూడటం అనేది జరుగుతుంది. కాబట్టి మరి ఈ సంకల్పంతో ఆ రోజు వారు కూడా ప్రతి మండలంలో కూడా ఇన్ఛార్జీలు పెట్టుకుని వాళ్ళు మన స్థానిక నాయకత్వం కలగలేకుండా స్థానిక గౌరవం లేకుండా ఉన్నటువంటి పార్టీ నాయకత్వం కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆత్మాభిమానం కంపుకొని బతికినటువంటి పరిస్థితి కావాలి. ఆ తర్వాత మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు వసంత కృష్ణప్రసాద్ గారు గెలిచారు. గెలిచిన దగ్గర నుంచి కూడా వీళ్ళిద్దరూ వైరం కట్టిగాలో జరిగినటువంటి గత రాజకీయాల్లో వాళ్ళకి ఏమున్నాయి మనకు తెలియదు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆయన ఒకటే చెప్తూ ఉంటాను, నేను ఉమా మహేశ్వరాన్ని ఓడించడానికి వచ్చిన తప్ప నాకు వేరే పని లేదని చెప్పి పదే పదే చెప్తూ ఉంటాడు. ఆయన చెప్పి ఆయన ఏం తీసుకుంటాం ఈ నాయన తీసుకుంటాం తప్ప ఇక్కడ అభివృద్ధి పక్కన పెట్టేశారు. అంతేకాకుండా గ్రామ ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని పెట్టారు. ఆ ఇన్ఛార్జి ఎవరైనా సందర్భాలు ఆలోచిస్తే మా వాళ్ళందరూ కూడా మరి పైన రేప్ చేసినటువంటి వ్యక్తులు లేకపోతే ఎక్కడికి మంటలు ఉన్నటువంటి కేసు ఉన్నటువంటి మంటలు చేసినటువంటి వాళ్ళతో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జీలు పెట్టడం జరిగింది. ప్రతి మండలంలో కూడా వచ్చిన దగ్గర నుంచి కూడా వారికి దోపిడీ తప్ప మీరు చూడండి నేను చెప్పేది కాదు. ప్రతి మండలంలో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే వాళ్ళ పర్మిషన్ కావాలి. వాళ్ళ పర్మిషన్ అయితే దానికి ఎవరు కూడా ఆఫీస్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఒక అధికారి కూడా ఇక్కడ మానే పరిస్థితి లేదు. ఇదంతా కూడా నాకు ఎప్పుడు కూడా నేను గతంలో శాసనసభ్యులుగా ఉన్నాను కాబట్టి పక్షాలు ఉండటంతో ప్రతి ఒక్కరు కూడా నా ఫోన్ చేసి చెప్పడం అందరూ కూడా బాధపడటం జరిగింది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, స్థానిక యుద్ధంలో మనకు వెళ్తే కదా మనం స్థానికులే నాయకత్వాన్ని తయారు చేసుకోవాలి. ఏ పార్టీ అయినా సరే స్థానికులే పోటీ చేయాలి. ప్రతి ప్రతి పార్టీ కూడా స్టేట్ కేడర్స్ ఎవరైతే ఉంటారో జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అట్లాగే బీజేపీ నాయకులు మన ప్రెసిడెంట్ గారు సోమవారం గారు ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా మనం ఒక రిప తీర్మానం చేసి అన్ని పార్టీల తరఫున కూడా మనం వాళ్ళకి రిప్రజెంటేటివ్ మీకు ఎవరికన్నా ఏమైనా సీట్లు స్థానికులకే ఇవ్వండి. ఎందుకంటే మన స్థానికుల్లో నాయకత్వం చేయగలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. నేను ఈరోజు ఈ కార్యక్రమాలు చేశాను కాబట్టి చాలా మందికి అభిప్రాయం ఉండొచ్చు. రమేష్ గారు మన రాజకీయాల్లో మధ్యలో పోటీ చేయాలి అనుకుంటున్నారేమో ఆయన అని చాలామంది అనుకుంటారు రాజధాని రాజకీయాలు. కానీ నేను రాజకీయాల్లో మధ్య పోటీ చేద్దామని కానీ నేను ఏదో ఆలోచనతో రాజకీయ